వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియా అసలు లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ మన కంటికి వచ్చే ప్రతి సమస్య నుంచి బయటపడడానికి మన ఐసైట్ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవడానికి ఒక మంచి థెరపీ ఉందంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టీ మహేష్ బాబు గారు అసలు ఈ థెరపీ ఏంటి ఈ థెరపీ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నారు అసలు ఈ థెరపీని ఎలా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐసైట్ ప్రాబ్లం అండ్ మన కంటికి వచ్చే ప్రతి సమస్య ఈ సంవత్సరం నుంచి బయటపడడానికి ఒక మంచి థెరపీ ఉంది అంటున్నారు కదా థెరపీ ఏంటి ఈ థెరపీని ఎలా చేసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకుందాం సో అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్లో దినచర్య అని ఒకటి చెప్పారు అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పబోయేది మనం మాట్లాడుకోబోయేది కూడా ఆ దినచర్యలో చెప్పిన ఒక భాగమే కాకపోతే మనం కాలం మారుతున్నప్పటి నుంచి అది స్లో స్లోగా దినచర్య నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక థెరపీ లాగా వచ్చేసి అవసరం ఉన్నవాళ్ళు వచ్చింది కాకపోతే ఇప్పుడు నేను మన ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఐ డిసీజెస్ అన్నిటినీ కూడా ప్రివెంట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అండ్ మీ డైలీ లైఫ్లో రొటీన్ యాక్టివిటీగా హ్యాబిట్యుయేట్ చేసుకోవడం చాలా మంచిది అండ్ ఆల్రెడీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఐ స్ట్రెయిన్ ఐ డిసీజెస్ ఐ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సో దానికి కారణం మనందరికీ తెలుసు టెక్నాలజీ డెవలప్ అవుతుంది సో ఆబ్వియస్గా ఐ మీద భారం ఎక్కువ అవుతుంది సో అందరూ ఎర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా విజన్ అనేది తగ్గిపోతూ వస్తుంది సో స్క్రీన్ టైం ఎక్కువ పెరిగిపోతుంది అండ్ ఐని మిస్యూజ్ అనేది ఎక్కువ ఎక్సెసివ్ యూసెస్ లెస్ యూసెస్ సో ఈ మూడు విధాలుగా కూడా ఐని మనం రాంగ్ డైరెక్షన్లో యూస్ చేయడం వల్ల మనకి ఐడిసీజెస్ అనేవి ఈ ఎరాలో చాలా కామన్ అయ్యాయి సరే అసలు ఇప్పుడు థెరపీ అంటున్నారు కదా మన ఐసైట్ ప్రాబ్లంకి అంటే ఐసైట్ని రివర్స్ చేసుకోవడానికి ఈ థెరపీ ఏంటి ఇది ఎలా చేస్తారు సార్ దీని పేరు పాద అభ్యంగ ఓకే సార్ సో అభ్యంగా అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఆర్ ఒక పర్టిక్యులర్ పాయింట్లో జెంటిల్గా ప్రెషర్ అప్లై చేసి ఆర్ మసాజ్ చేయడం ఓకే సో కామన్ లాంగ్వేజ్లో అందరూ మసాజ్ అంటారు దాన్ని కరెక్ట్గా మనం పదం వాడాలంటే ఆయుర్వేదిక్లో అభ్యంగా అంటాం సో పాదాలు పాద అంటే సాన్స్ట్రీట్లో కాళ్ళు సో కాళ్ళల్లో ఒక సెట్టేన్ ఏరియాలో మనం కనుక అభ్యంగా చేస్తే ఐ సైట్ అనేది డెఫినెట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ రావడం ఆర్ డెఫినెట్గా ఐ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది ఇది మనకి నేను ఇందాక చెప్పినట్టుగా దినచర్య అంటే మనం రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్గా చెప్పబడింది సార్ ఇప్పుడు కాళ్ళకి మన ఐకి మధ్య సంబంధం ఏంటి సార్ మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే మీకే కాదు ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా ఈ డౌటే వస్తుంది ఎక్కడ కాళ్ళకి చేస్తే పైన కళ్ళు ఎలా పనిచేస్తాయి అని చెప్పి సో డెఫినెట్గా ఇప్పుడు ఆయుర్వేదిక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనటమికల్ గా చెప్పారు దాంట్లో మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ నాడీస్ ఉంటాయి అంటే లెఫ్ట్ వేప్ ఒకటి రైట్ వేప్ ఒకటి గాంధారి అనే ఒక నాడీ పుష అనే ఒక నాడీ అది లెఫ్ట్ టో లెఫ్ట్ లెగ్ నుంచి లెఫ్ట్ ఐకి రైట్ లెగ్ నుంచి రైట్ ఐకి కనెక్ట్ చేస్తుంది అని చెప్పి కాకపోతే యోగి శాస్త్ర ప్రకారం కూడా యోగా ప్రకారం కూడా నాడీలు ఉంటాయని చెప్పారు ఇదే సేమ్ థియరీ చెప్తారు కానీ మోడర్న్గా ఎలోపథిక్ వెస్ట్రన్ సైన్స్లో తీసుకుంటే ఎనటమికల్గా మాత్రం ఏమీ కనెక్షన్స్ లేవు ఓకే కాకపోతే ఇక్కడ చాలా రకాల న్యూరోవాస్కులార్ బండిల్స్ అంటే మన నరాలకు సంబంధించిన గుంపులు బండిల్స్ లాగా ప్రజెంట్ అన్న ఉన్నాయి అవి ఇక్కడి నుంచి పై వరకు కూడా కనెక్షన్ ఒకటే కనెక్షన్ ఉంది ఓకే సో ఆ విధంగా ఒకటి చెప్పచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదంలో మన బాడీ ఫార్మేషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే కళ్ళు కాళ్ళు రెండు ఒకే దాని నుంచి పుట్టడం అండ్ ఒకే నెలలో అంటే బేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఇలా నైన్ మంత్స్లో ఏ ఆర్గన్స్ ఏ మంత్లో డెవలప్ అయ్యాయని చెప్తారు కదా అలాగా ఐస్ అండ్ ఫీట్ కాళ్ళు మరియు కళ్ళు ఒకే మంత్లో డెవలప్ అవుతుందని అండ్ ఒకే చోట నుంచి ఆరిజిన్ అవుతాయని చెప్పబడింది ఓకే అండ్ ఇంకా మనం చూసుకుంటే కనుక ఐ యొక్క రిలేషన్ అండ్ ఫీట్ యొక్క రిలేషన్ కూడా బ్రెయిన్లో ఒకే చోట యాక్సెస్ ఉంటుంది ఓకే దాన్ని కార్టెక్స్లో ఏరియా టూ అంటారు సో యాక్చువల్గా మన బ్రెయిన్లో ఈ సెరిబ్రల్ కాటెక్స్లో కొన్ని ఏరియాస్ ఉంటాయండి ఆ ఏరియాస్లో ఈ ఏరియా టూ అనే చోటే కళ్ళకి సంబంధించిన అసోసియేషన్ అండ్ దీనికి సంబంధించిన అసోసియేషన్ ఒకే ఏరియాలో ఉండడం వల్ల కూడా ఈ కాళ్ళకి కళ్ళకి చాలా కనెక్షన్ ఉంది కావాలంటే ఈ సైన్స్ని అంతా మీరు అర్థం చేసుకోవడం కన్నా కూడా నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒకసారి ఇప్పుడు నేను చెప్పబోయేది మీరందరూ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆ ఎఫెక్ట్స్ని మీరు డెఫినెట్గా కళ్ళ కళ్ళతో మీరే డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సరే ప్రాక్టికల్ గా చూపిస్తా అన్నారు కదా సరే డిఫరెంట్ సో ఈ పాదాలని మనకి మనం యూస్ చేసే ఆయిల్స్ ఉన్నాయి కదా నూనె సో వాటిలో కల్లా బెస్ట్ ఆయిల్ తెల్ల అండి అంటే నువ్వుల నూనె సో నువ్వుల నూనెని కొంచెం ఇలా గిన్నెలో తీసుకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బట్ అట్లీస్ట్ ఎనీ వన్ సో మార్నింగ్ ప్రిఫరబుల్ నైట్ అయినా పర్వాలేదు సో మార్నింగ్ ఆయిల్ని తీసుకుని కరెక్ట్గా ఇప్పుడు మనకి మీరు చూసుకుంటే కనుక ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో చెప్పిన మర్మా థెరపీ అని ఒకటి ఉంది సో మర్మ అనే ఒక క్రూషియల్ పాయింట్స్ చెప్పారు బాడీలో అంటే ఏదైనా డిసీజ్కి ఆ మర్మాను బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది ఒకటి ఉంది సో మనం చూస్తున్న ఆక్యూపంచర్ అండ్ ఆక్యుప్రెషర్ అక్కడి నుంచే డెవలప్ అయ్యాయి సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఈ ఫస్ట్ ఇది పెద్ద వేలు బొటన్ వేలు ఏదైతే ఉందో ఆ బొటన్ వేలు మళ్ళా ఈ పక్కన ఉన్న వేలు ఈ బటన్ వేలు నుంచి ఈ మొత్తం రెండో వేలు వరకు ఇక్కడ ఒక యూ షేప్ మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక ఈ రెండు కాళ్ళల్లో కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి మన చేతిలోకి కొంచెం ఆయిల్ అనేది తీసుకుని కరెక్ట్గా నేను చెప్పిన విధానంగా అదే షేప్లో ఈ బటన్ వేలు నుంచి ఈ రెండో వేలుకి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను చూడండి ఈ బటన్ వేలు నుంచి రెండో వేలుకి ఇదే యూ షేప్లో ఇలా కనుక డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు మసాజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీ ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా రావు ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ దినచర్య అంటే మనం రెగ్యులర్గా హెల్ప్ చేయాల్సి రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ చేయాల్సిన దాంట్లో మెన్షన్ చేశారు ఓకే సార్ సో ఇదే యూ షేప్లో చేయాలి అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ మర్మ పాయింట్ ఆయుర్వేదిక్ ప్రకారం సో ఖచ్చితంగా ఇక్కడ మనం డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా కనుక పాద అభ్యంగా ఓకే సార్ అంటే ఈ ఒక మసాజ్ కనుక చేసుకోగలిగితే ఐసైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనకు మన కంటికి అండ్ కాళ్ళకి కనెక్షన్ ఉంటుంది మీరు చెప్పినట్టు కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడం వల్ల ఐసైట్ ప్రాబ్లం మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సార్ అందరికీ అంటే అందరికీ మామూలుగా అయితే కొంతమందికి కొంతమంది వికలాంగులు ఉంటారు వాళ్ళ వాళ్ళకు ఐసైట్ ప్రాబ్లమ్ కూడా రికవర్ కావాలంటే ఏం చేయాలి అవునండి మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఐసైట్ మెయింటైన్ చేసుకోవడానికి ఐ డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి లేదా ఐసైట్ని రివర్స్ చేసుకోవడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లోనే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి ఓకే సార్ ఓకే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం డైలీ యాక్టివిటీస్ హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్ అందరికీ ఈ పాద అభ్యాంగం అనేది ఒక వరం లాంటిది ఓకే సార్ కళ్ళని మంచిగా హెల్దీగా పెట్టుకోవడానికి ఓకే సార్ పాపం ఎన్నో కారణాల చేత ఎవరైతే కోల్పోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది దొరకదండి బట్ వేరే డిఫరెంట్ మెడిసిన్స్ పరంగా కానీ థెరపీస్ పరంగా కానీ చేసుకోవచ్చు అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి డెఫినెట్గా కాళ్ళు ఉన్న వాళ్ళందరిలోకి కళ్ళకి కాళ్ళకి ఇప్పుడు సంబంధం అందరికీ అర్థమై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాదభ్యంగా అనేది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు హెల్తీగా ఉంటాయని ఈ థెరపీ కాకుండా ఇంకేమైనా థెరపీస్ ఉన్నాయా మరి డెఫినెట్గా అండి ఇప్పుడు దీంతో పాటుగా నేను ఇప్పుడు ఎలాగైతే మన ఐస్ కి ఈ ఫీట్ యొక్క ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను సో ఈ ఫీట్ని అంతే కేర్ఫుల్గా మనం తీసుకోవాలి కాబట్టి మనకున్న ఐస్ స్ట్రెయిన్ అండ్ ఐ మీద మనం పెట్టే ప్రెషర్ తగ్గడానికి మనం హైడ్రోథెరపీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి సింపుల్గా ఒక బకెట్ వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని జస్ట్ మన లెగ్స్ ములిగేంత వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అందులో కాళ్ళు పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చోండి దయచేసి ఆ టైంలో మొబైల్ అవి వాడకుండా ఏదైనా మంచి పుస్తకం బుక్ చదువుకోగలిగితే మీకు బుక్ చదివిన ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది అండ్ అదే టైంకి ఈ హైడ్రోథెరపీ ఏదైతే ఉందో మీ ఫీట్ ఈ మొత్తం కూల్ అయ్యి రిలాక్స్ అవుతుంది అండ్ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ మీ ఐస్ మీద పడుతుంది సో ఇది డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరే అబ్జర్వ్ చేయొచ్చు సార్ ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ థెరపీ చేసాం లెగ్స్కి బట్ ఈ హైడ్రోథెరపీ అంటున్నారు కదా మీరు హైడ్రోథెరపీ ఏ టైంలో చేసుకోవాలి వెంటనే అంటే ఇది చేసుకున్న తర్వాత వెంటనే చేసుకోవాలంటారు మనం ఆయిల్ అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉండి ఆ తర్వాత మనం ఇవి హైడ్రోథెరపీ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు లేదా మనకి నైట్ వర్క్ అంతా అయిపోయి బాగా స్ట్రెస్ అయిపోయి వచ్చిన తర్వాత స్నానానికి వెళ్ళే ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఏదైనా బుక్ తీసుకుని మనం హైడ్రోథెరపీ ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా ఆ బుక్ చదువుకుని కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత స్నానానికి వెళ్ళి మిగిలిన పనులు చేసుకోవచ్చు లేదా ప్రతిడే మ్యా మార్నింగ్ కూడా చేయొచ్చు అంటే మార్నింగ్ చేసి మనం వర్క్కి వెళ్తే ఇంకా ఆ ఐస్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు సార్ అసలు ఇంతవరకు ఎవరు అంటే నేను ఇన్ని ప్రోగ్రాం చేస్తున్నాను బట్ ఎక్కడ ఇలాంటి థెరపీని అయితే నేను చూడలేదు అంటే ఐస్ సైట్ రివర్స్ అవుతుంది అని చెప్పేసి బట్ ఇంకోటి కూడా ఎటువంటి టాబ్లెట్స్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ జస్ట్ ఇంట్లోనే మన చిన్న టెక్నిక్ అంతే ఈ టెక్నిక్ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ అండి